R5 జోన్ పిటిషన్ పైన తీర్పు రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు. దీంతో అమరావతి రాజధాని ప్రాంతంలో ఈ నెల 24న సీఎం జగన్ పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రేపు ఎల్లుండి కోర్టుకు సెలవు ఉంది. దాంతో జగన్ శంకుస్థాపన కార్యక్రమానికి లైన్ క్లియర్ అయింది. గతంలో సిఆర్డీఏ చట్టంలో 4 జోన్లు మాత్రమే ఉన్నాయి. వీటికి అదనంగా 5వ జోన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. ఇక 5వ జోన్లో కృష్ణాయపాలెం, వెంకటాయపాలెం, నిడమర్రు, కూరగల్లు, మందటం, ఐనవోలు గ్రామాల పరిధిలోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక అందులోని 900 ఎకరాలను R5 జోన్గా ఏర్పాటు చేస్తూ గెజెట్ జారీ చేసింది. ఇక సిఆర్డీఏ చట్టంలో ఎలాంటి మార్పులు చేయకూడదన్న కోర్టు తీర్పును కూడా సిఆర్డీఏ చట్టంలో సవరణ చేసింది ప్రభుత్వం. ఇక ఈ సవరణల ప్రకారం రెండు అధికారాలు సిఆర్డీఏకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి. ప్రభుత్వం తీసుకువచ్చిన R5 జోన్ ఉత్తర్వులు చెల్లవని రైతులు అంటున్నారు. ఈ వివాదాస్పద భూముల్లోనే సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వివాదాలు సృష్టిస్తోందని ఆరోపిస్తున్నారు అమరావతి రైతులు. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ చెప్పండి, అమరావతి రాజధాని ప్రాంతంలో ఏం జరుగుతోంది? శంకుస్థాపన చేయడానికి లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే శంకుస్థాపనకి సంబంధించి కూడా అంటే లైన్ క్లియర్ అవ్వలేదు, కానీ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి ఆటంకం లేకుండా కార్యక్రమం జరిగే అవకాశం కనిపిస్తోంది. ఆర్ జోన్ పై హైకోర్టులో దాదాపుగా 6 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది. త్రిసభ ధర్మాసనం ఈ కేసును విచారణ చేపట్టింది. ముందుగా మొన్న ఈ కేసుకి దాదాపుగా 4 గంటల పాటు వాదోపాలు జరిగింది, తిరిగి ఈ రోజుకి వాయిదా వేసింది. అయితే ఆర్ జోన్ల ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఉందా అని చెప్పి ప్రశ్నించారు. అయితే ప్రభు పట్టాల పంపిణీకి సుప్రీంకోర్టు అనుమతి ఉందని చెప్పి న్యాయవాదులు తెలిపారు. అయితే తాము ఇళ్ల నిర్మాణం కూడా చేపడతామంటూ పిటిషన్ లో పేర్కొన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు దీంతో ఇళ్ల నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చినట్లేనా అని చెప్పి వాదోపాదనలు కొనసాగినాయి దాదాపుగా 4 గంటల పాటు. ఇళ్ల నిర్మాణంపై తుది తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే ప్రజాధనం దుర్యోగం అంటూ భావించాలి కదా, అప్పుడు ఏ విధంగా దీనికి సంబంధించి మీరు న్యాయం చేస్తారు, ఎట్లా ఈ కేసుకు సంబంధించి ముందుకెళ్లాలని చెప్పి ధర్మాసనం కూడా ప్రశ్నించింది. అయితే ఈ దీనికి సంబంధించి కూడా దాదాపుగా చాలా సేపు ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు, న్యాయమూర్తులు కూడా ప్రశ్నల వర్షం అయితే గుప్పించారు. అయితే అంతిమంగా కేసుకు సంబంధించి కూడా లంచ్ తర్వాత తీర్పు వెలువరిస్తామని చెప్పి న్యాయమూర్తులు చెప్పారు. ఆ తర్వాత లంచ్ తర్వాత తిరిగి ప్రారంభమైన కేసు మాత్రం సంబంధించి కూడా తీర్పుని రిజర్వ్ చేస్తూ త్రిసభ ధర్మాసనం అయితే తన ఉత్తర్వుల్ని జారీ చేసింది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి తీర్పు అయితే వెలువరించలేదు, కానీ రేపు ఎల్లుండి కోర్టుకు సెలవు. 24వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాజధాని ప్రాంతంలో శంకుస్థాపనకు సంబంధించి ఏదైతే మొన్న దాదాపుగా 50,000 మంది పేదలకి ఎన్టీఆర్ గుంటూరు జిల్లా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు, వారి చేత దాదాపుగా 50,000 ఇళ్లకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం యథావిధిగా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి అమరావతి రైతులు అర్జెంట్ మోషన్ దాఖలు చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టులో ఆలోచన చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి కొద్దిసేపట్లోనే స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మన రైట్, ఇప్పుడు అమరావతి రైతులు కూడా ఇది ఉద్దేశపూర్వకంగానే వివాదాలు సృష్టిస్తున్నారు అనేసి చెప్పి, ప్రభుత్వం ఇలా చేస్తుంది అనేసి చెప్పి ఆరోపిస్తున్నారు, మరి దీనికి ఏం చెప్తారు? ప్రధానంగా చూసుకుంటే మొదటి నుంచి సిఆర్డీఏ చట్టానికి సంబంధించి మార్పులు చేర్పులు భారీ స్థాయిలో కూడా జరిగినాయి. సిఆర్డీఏ చట్టంలో మార్పులు పూర్తి స్థాయిలో కూడా చట్టబద్ధంగా జరగలేదని చెప్పి రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయం. కానీ ప్రభుత్వం మాత్రం మున్సిపల్ శాఖకి అనుగుణంగా తన ఇష్టానుసారంగా కూడా జీవోలు ఏదైతే సిఆర్డీఏ చట్టంలో వెసులుబాటు కల్పించు పూర్తి స్థాయిలో అధికారాన్ని సిఆర్డీఏకి ఎటువంటి అధికారం లేకుండా మున్సిపల్ శాఖ ఏ ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబెడుతూ మార్పులు చేర్పులు చేస్తూ గతంలో ఉత్తర్వులు జారింది. ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వం గత కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి ప్రయత్నాలు చేస్తామని న్యాయస్థానం ద్వారా ఆశ్రయించి అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ న్యాయస్థానాలకు సంబంధించి కూడా సరైన సమయంలో సరైన రీతిలో తీర్పు రావడంలో జాప్యం జరుగుతుందని చెప్పి రైతులైతే భావిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా తాము 24వ తేదీ జరుగుతున్న ఏదైతే శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి ఒకవేళ తుది తీర్పు వెలుబడి ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి ఆ నేపథ్యంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఇంత ఖర్చు పెట్టి చేసిన రైతులకు సంబంధించి కానీ అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్న బాధ్యతలకు సంబంధించి చాలా నష్టం జరుగుతుంది కాబట్టి దీని మీద తాము సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆలోచన చేస్తున్నట్లు కూడా రైతులైతే చెప్తా ఉన్నారు మమత. రైట్, థ్యాంక్ యూ శివ.